ना ऑडियो फोटो फोटो कनेक्टेड नहीं है भारत माता की जय जय माता ए पुत्रे बट टीपी मिल रहे जोहार अमर वीर लकु దేశ ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగ ఫలితము ఈ స్వాతంత్రము ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రానికి మనకంటే పూర్వీకులైనటువంటి సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాణా ప్రతాప్ ఆజాద్ చంద్రశేఖర్ వీర సావర్కర్ లాంటి మహానుభావులు ఆత్మ తర్పణం చేసినటువంటి సందర్భంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వందలాది సంవత్సరాలు వాళ్ళను తరిమి కొట్టి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం ఇప్పటి వరకు 74 సంవత్సరాలు అవుతుంది దేశం లోపల ఎన్ని మార్పులు జరుగుతున్నాయి అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ శ్రీలంక వివిధ దేశాలు మన మీదకి కాలు దూవుతున్నాయి అయినా కానీ మన భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ భారత ప్రజల యొక్క అండదండలతో నిరంతరం వారి పైన పోరాటం చేస్తూ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళను దెబ్బతీస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది భారతదేశం లోపల మన సైన్యం ఎక్కువ మన మందుగుండు సామాగ్రి ఎక్కువ మన రాఫెల్స్ గాని శతగ్రులు గాని మనము మన యొక్క దేశాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వేరే దేశాలకు సమాధానం చెప్పే సత్త ఉన్నటువంటి భారతదేశం 74 వసంతర్ పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశంలో ప్రజలు అన్ని రోగాలను రుగ్మతలను కరోనా లాంటి రుగ్మతలను జయించి మనం నిండా భగవంతుని యొక్క ఆ భారతమాత యొక్క సేవ లోపల నిరంతరం సుఖ ఆరోగ్యాలతో ఉండాలని మరొకసారి జగిత్యాల ప్రజలకు భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్దవాళ్ళందరూ ఎందుకంటే గణతంత్ర దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే మరి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని మరి ఈ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరి కరోనా ద్వారా మనం అందరం ఎంతో సంతోషంగా జరుపుకునే ఉత్సవాన్ని ఈరోజు కొంచెం మందితోనే జరుపుకుంటున్నాం కాబట్టి మరి అందరికి జగిత్యాల పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు భారతదేశం ఇంత కరోనా టైంలో కూడా ఇంత దృఢంగా ఉందంటే ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఈ దేశ ప్రజలకు ప్రతి ఒక్క పిలుపు ఏదైతే ఇస్తుందో ఈరోజు దేశ ప్రజలు కూడా అది పాటిస్తూ
దేశాన్ని కాపాడడంతో పాటు దేశ ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ఆలోచన తోటి ఇంత పెద్ద భారతదేశంలో ఈ కరోనా సమయంలో మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశ ప్రజలు మరి దేశ పండగను జరుపుకోవడం శుభదాయకం ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన దేశాన్ని ముందుకు తీసుకుపోతూ మరి దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక గొప్ప దేశంగా ఈ రోజు చెప్పుకోదగ్గ విషయం ఈ రోజు చైనా వంటి పెద్ద దేశాలు కూడా మన మీద అటాక్ చేయడానికి వస్తే ఈ పాకిస్తాన్ గాని ఈ చైనా గాని ఈ ఏదైతే దేశాలు మన మీద అటాక్ చేయడానికి వస్తే దాన్ని తిప్పికొట్టే భాగంలో ఈ రోజు వీరులు ఎందరో అరే మరణాలు పొందినా కూడా ఈ దేశం కూడా సుభిక్షంగా ఉంటుందంటే ఇది ఒక వీరులదే త్యాగ పురుషం కనుక భారత్ మాతాకి मन की स्वातंत्र डेबई नाग संवस मैं स्वातंत्र पद्धन याबी पंद नलब वरक अनेक मंदिर होराटा लक्षला मंदिर मन भारत देश स्वातंत्र भारत देश भविष्य तरह मन मन कोसम वो अनेक त्यागा अनेक उद्यम प्राण त्यागा चरत्र मरी स्वातंत्र मुझे मन विदेशी चत मु मन चरत्र घनम चरत्र प्रपंच देश मन ज्ञाना संपादे चरत्र आर्थिक बलम चरत्र సాంస్కృతిక పరంగా మనము అనేక దేశాలకు సాంస్కృతిక రేసినటువంటి చరిత్ర మనది మరి వారి దాని మూలాలను మనం మర్చిపోతా ఉన్నాం అనేక సంవత్సరాలు వందల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గి మనం ఇంకా కూడా బానిసలాగానే మనం మన చరిత్రను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం నిజంగా మనకు బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో అనేక సమస్యలు మనకు మనము తయారు చేసుకున్నటువంటి సమస్యలు ఉన్నాయి కాశ్మీర్ 370 ఆర్టికల్ ఏదైతే ఉందో మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రవేశపెట్టుకున్నటువంటి ఆర్టికల్ అది దాని మూలంగా కాశ్మీర్ కనీసం భారతదేశంలో ఒక భాగం అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఉండేది మరి అటువంటి సమస్యను కాశ్మీర్ లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా అదే విధంగా కాశ్మీర్ ను భారతదేశంలో ఒక అంతర్భాగం చేయడం ద్వారా ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కఠినమైన ఒక నిర్ణయం తీసుకున్నారు మరి అదే విధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ముస్లిం ఇస్లామిక్ దేశాలను ప్రకటించుకున్నటువంటి దేశాలు బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వంటి దేశాల నుండి మరి ఈ మూడు దేశాల నుండి ఇస్లామిక్ అంటే ఇస్లాం ముస్లిం కాని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు చెందినటువంటి హిందువులు కావచ్చు జైనులు కావచ్చు సిక్కులు కావచ్చు మరి పార్టీలు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఇతర మతాలు అందరూ కూడా అక్కడ కించపడి బాధపడి మన భారతదేశానికి శరణం కోసం చెప్పి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది లక్షల మంది మరి అటువంటి వాళ్ళందరూ కూడా మరి శరణార్థులు ఈ రోజు కాదు వచ్చింది 74 మన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు మరి వీరు వీరి విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం కఠినమైనటువంటి నిర్ణయం దేశం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునే సత్తా లేనటువంటి ప్రభుత్వాలు అంతకుముందు పరిపాలించాయి మరి మన కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఒక ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా వాళ్ళందరికీ కూడా భారతదేశ పౌరసత్వ హక్కు కల్పిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కేవలం దేశభక్తిని అన్నిటిని పక్కకు పెట్టి దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు పౌరుల గురించి ఆలోచించడం మానేసి కేవలం రాజకీయ కోసం ముస్లిం ఓట్ల కోసం ముస్లిం రెచ్చగొట్టి ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి ధర్నాలు ర్యాలీలు చేస్తున్నటువంటి నాయకులు ఇక్కడ స్థానికంగా కూడా మనం చూసాం ఎంతమందిని ముస్లిం రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చారో మనందరం కూడా ఆలోచించేయాలి మరి అదే విధంగా మన 500 సంవత్సరాల నుండి మనందరం కూడా కలరగనట్టు రామాలయం ఇది ఒక మనస రాముడు అంటే మన మొత్తం దేశానికి ధర్మానికి ప్రతీకైనటువంటి రాముని అతని జన్మస్థానంలో గుడిగట్టలేనటువంటి పరిస్థితి నుండి ఈరోజు కేంద్రం ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వారు చేసినటువంటి సహకారం వల్ల ఈరోజు అందరి కల నిజమైంది ఈరోజు కళ నెరవేరబోతా ఉంది అక్కడ రామాయణ నిర్మాణం చేయబోతా ఉన్నాం
అదే విధంగా గతంలో టెర్రరిస్టులు అనేవాళ్ళు దేశం మొత్తం కూడా వ్యాపించి ఇంత సౌత్ వరకు కూడా వచ్చి అనేక విద్వాసాలు సృష్టించేవాళ్ళు మన హైదరాబాద్లో కావచ్చు బాంబేలో కూడా అనేక మందిని చంపడం జరిగింది కానీ ఈరోజు కాశ్మీర్ దాటి టెర్రరిస్ట్ ఎవ్వరు కూడా భారతదేశం లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినటువంటి కఠినమైన నిర్ణయాలు తీసి దేశం కోసం నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు మనకు కేంద్రంలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి మనందరికీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది మరి ఒక కోవిడ్ టైంలో కోవిడ్ 19 టైంలో కరోనా టైంలో దేశమంతా కూడా అల్లకల్లోలమైన టైంలో 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ఆత్మ నిర్భర భారత్ కింద ప్రకటించడం జరిగింది మన జగించాల నుండి కూడా అనేక మంది ఇందులో బెనిఫిట్ పొందడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేద వాళ్ళందరికీ కూడా 10,000 ఇంట్రెస్ట్ లేకున్నటువంటి ఉచితంగా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అనేక మంది పేద వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు జగిత్యాల ప్రజల్లో కూడా 3,000 పైన మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కేంద్రం నుండి వస్తున్నటువంటి నిధులు అనే విషయం ప్రజలు గమనించాలి మరి అందరూ కూడా ఇటువంటి వాటికి సహకారం అందించి వారందరికీ కూడా ఈ యొక్క కరోనా టైంలో అందరికీ కూడా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరి మన దేశభక్తిని చాటుకోవాల్సిన అవకాశం ఉంది ఈరోజు స్వాతంత్రం కోసం పోరాట చేయాల్సిన అవసరం లేదు కానీ మరి కరోనా సమయంలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మరి ఇతరులకు కూడా కరోనా సోకకుండా ఉండే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా మనం దేశభక్తి దేశం కోసం ఇచ్చేటువంటి నిర్ణయంగా మనందరం భావించి అందరం కూడా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ భారతదేశం యొక్క 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై